కానీ వంటిల్లో సున్నుండలు ఎలా తయారు చేయాలో చూద్దాం. సున్నుండలకి ఇలా మినప గుళ్ళను తీసుకోవాలి. నేను ఇలా మినప గుళ్ళను తీసుకున్నాను. దానికి కావాల్సిన సన్నగా తెలిన బెల్లం, యాలకులు, నెయ్యి. ఉండ చేసుకోవడానికి మనం ఈ నెయ్యిని యూజ్ చేస్తాము. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఓ ప్యాన్లో ఈ గుళ్ళని, మినప గుళ్ళని వేసుకుని వీటిని సిమ్లో మాడకుండా దోరగా వేయించుకోవాలి. చూసారు కదా, ఇవి దోరగా వేగుతున్నాయి. ఇంకొంచెం వేగాక మనం ఈ ఆరాక మనం మెత్తగా గ్రైండ్ చేసేసుకుని అప్పుడు ఉండలుగా చుట్టుకోవాలి. ఇంకొంచెం ఇవి వేయించుకుందాం. దీనిలో నోటికి చుట్టుకుపోకుండా కొంచెం 4 బియ్యపు గింజలు వేసుకుంటే నోటికి అంటుకోకుండా బాగుంటుంది. నేను ఈ 4 కొంచెం చాలా కొంచెం బియ్యం కూడా వేసాను. వీటితో పాటు అవి కూడా వేయించుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ ఆరాక మనం గ్రైండ్ చేసుకుందాం. మెత్తని పిండిగా గ్రైండ్ చేద్దాం. చూసారు కదా, ఇవి చక్కగా ఇలా దోరగా వేగి ఇలా ఎరిగితే చాలు. ఇవి ఇప్పుడు చల్లారిపోయినాయి కదా, మనం ఈ మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా మిక్సీ చేసుకుందాం. ఇప్పుడు దీనిలోనే మనకి ఇలా మెత్తగా పౌడర్ అయిపోయింది కదా, దీనిలోనే ఈ యాలకులను కూడా వేసి ఇంకొకసారి కొంచెం గ్రైండ్ చేసేసుకుంటే ఈ యాలకులు కూడా మనకి దీనిలో మెత్తగా పౌడర్ అయిపోతాయి. ఆ తర్వాత మనం బెల్లము నెయ్యి వేసుకుని ఉండలు చేసుకుందాం. ఇప్పుడు ఈ యాలకులు కూడా మనకి మెత్తగా పౌడర్ అయిపోయినాయి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని మీరు తీపి ఎంత కావాలో దాన్ని బట్టి మీరు కొంచెం తక్కువ తినేవాళ్ళు అయితే బెల్లం కొంచెం తక్కువ వేసుకోండి, కొంచెం ఎక్కువగా వాడేవాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. స్వీట్ చూసుకొని ఉండలు చేసుకోండి. నేను ఇప్పుడు ఈ దీనిలో ఈ బెల్లం తురువుని వేస్తున్నాను. బెల్లం తురువు వేసేసి దీన్ని ఒక్కసారి ఇట్లా కలిపేసేసుకొని బెల్లము ఎక్కడన్నా కొంచెం గడ్డలుగా ఉంటే దాటిని ఇట్లా నొక్కుంటే మెత్తగా అయిపోతుంది. వీటిని ఒక్కసారి దీనికి కలిపేసేసుకుందాం. నెయ్యిని ఇలా వేడిగా కరగేసేసుకుని కొద్ది కొద్దిగా కలుపుకుంటూ ఉండలు చేసుకోవాలి. ఇవి చాలా బలాన్ని ఇస్తాయి. పిల్లలకు కూడా చాలా హెల్దీ ఫుడ్ ఇది. స్నాక్స్ లాగా ఈవినింగ్ ఈ ఉండల్ని చేసుకోవచ్చు. ఇలా మనం కొద్ది కొద్దిగా నెయ్యి కలుపుకుంటూ ఉండకు సరిపడ ఉండ చేసుకుందాం. చూసారు కదా, ఇప్పుడు నెయ్యిలో ఇది చక్కగా ఉండకు సరిపడ మిశ్రమం తయారైంది. దీన్ని ఉండగా చేసుకుందాం. మినప్పు సున్నుండ రెడీ అయిపోయిందో. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా